ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మేడ్చల్ అండి, మేడ్చల్ నుంచి వచ్చాం. మా పాప ఏంటంటే ఒక బ్యావర్స్ గాని లవ్ చేసింది. పెళ్లి చేసుకున్నట్టున్నారు కాలికి మట్లోనే అమ్మాయి. ఏమా ఏం పేరు నీ పేరు? లావణ్య. లావణ్య ఎవరు అబ్బాయి? మా హస్బెండ్. హస్బెండా? లవర్ అని చెప్పావు ఇందాక. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా, బకరా అమ్మా నాన్న, ఇంకేదైనా తేడా వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు. కానీ ఆ పిల్ల ఎవడ పోయినా పర్లేదు, ఈడే కావాలంటుంది. సీక్రెట్గా మళ్ళీ ఒక పెళ్ళి, ఫోటోలు అన్నా ఉన్నాయా మీకు పెళ్ళి అయినట్టు? మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా? ప్రైడ్ ఉందామని చెప్పి ఏమీ లే, ఫోటోలు లేవు ఏమి లేవు, ఊరికే అవి పెట్టుకొని వచ్చారు. 6 మంత్స్ లోకి తల్లిదండ్రులు కాదనుకొని నీ పాతికేళ్ళ జీవితాన్ని అక్కడ పెట్టావా? రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు? చచ్చిపోతా. ఎలా పరిచయం ఈ అమ్మాయి? ఇన్స్టాగ్రామ్. బ్యాక్గ్రౌండ్ తో నాకు సంబంధం లేదు సార్, తన అంటే ఇష్టం. ఓ మై గాడ్. కాదమ్మా, 6 నెలలు నీకేం తెలుసు తల్లి, అబ్బాయి ఫోన్ ఇవ్వడానికి గంట ఆలోచించాడు. ఇక్కడ పర్సనల్ ఉంటాయి కదా మేడం, అలా అడగకూడదు కదా వాళ్ళు కూడాను. అసలు రసరమ్యంగా నడిపిస్తున్న వ్యాపారం నువ్వేగా. పాస్ట్ లో అమ్మాయిలు వాడేసావా ఇంకొకళ్ళకి? ఇవిడ పాస్ట్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. మా పాపకి అన్యాయం జరిగిందండి, ఎక్కడో తిరిగి అడ్డీ చేసాం, ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదండి. మీ దగ్గర న్యాయం జరుగుద్దని మేము వచ్చాం మీ దగ్గర. ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మేడ్చల్ అండి, మేడ్చల్ నుంచి వచ్చాం. మా పాప ఏంటంటే ఒక బ్యావర్స్ కానీ లవ్ చేసిందండి. ఏ అమ్మాయి? మీ అమ్మాయా? మా అమ్మాయి. ఆ అబ్బాయి లవరా? లవర్ అండి. ఎందుకు? ఎంతమంది పిల్లలు మీకు? ఓ పాప అండి. ఒక్క అమ్మాయి? ఒక్క అమ్మాయి. చాలా అల్లారు ముద్దుగా పెంచండి. ఎంత ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? ఏం చదువుతుంది? సాఫ్ట్వేర్ చేస్తుందండి. జాబ్ చేస్తుంది? జాబ్ చేస్తుందండి. వాడేమో బ్యావర్స్ గాడండి, వాడికి ఉద్యోగం సద్యోగం లేదండి, బ్యావర్స్గా తిరగటం అండి. ఏంటండి అసలు అమ్మాయి ఇప్పుడు లవ్ చేసింది అంటున్నారు, ఎప్పుడు లవ్ చేసింది ఏంటి? అసలు మీరు అంత వద్దు అనడానికి కారణం ఏంటి? ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసుకోండి మేము. ఎంక్వైరీ చేస్తే అబ్బాయి ఏం బాగాలేదు. ఎలా పరిచయం వాళ్ళిద్దరికి? మీకు తెలియదు? మీకు ఎప్పుడు తెలుసు? మాకు తెలియదండి. మాకు వాళ్ళు వీళ్ళు చెప్పడం అండి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ట్రాప్ చేసేయండి అమ్మాయిని. ఆడికి ఇదే పని ఏంటండి, అమ్మాయిలు ట్రాప్ చేయటం, పాడు చేయటం, డబ్బులు పొందటం, ఇదండి. మరి ఆ విషయం మీ అమ్మాయికి తెలియదా? మీరు చెప్పుంటారు కదా. మేము చెప్పండి, చెప్పినా మా మాట ఏంటో లేదండి. అది ఆయన కాడనే చేసుకుంటాను, లేకపోతే సత్తానని బెదిరింతుందండి. మా సార్ మీరేం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అండి. ఓకే. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నేను ఏం చేయను మేడం, ఇంట్లోనే ఉంటాను. మరి పిల్ల ఏం చేస్తుంది ఏంటని ఏం కనుక్కోరు అమ్మ? కనుక్కుంటేనే అలా అలా తెలిసింది మేడం, కనుక్కుంటేనే తెలిసింది. వాళ్ళు చెప్పారు తెలియదండి. మీ పాప బయట గాలి తిరుగులు తిరుగుతుంటే మీకు ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసింది తప్ప ఏం చేస్తుంది అనేది కూడా మీరు కనిపెట్టారు. డ్యూటీ కానీ వెళ్తుంది కదా, కానీ వెళ్తుంది ఆఫీస్ కానీ. అప్పుడు ఇంకా మాకు ఎలా తెలుస్తుంది మేడం, వాళ్ళు చెప్తేనే కదా తెలుసు. ఇంటికి వచ్చినాక ఫోన్లు మాట్లాడడం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడడం. ఫోన్ మాట్లాడపోయేది మేడం. అబ్బా నైట్ టైం ఫోన్లే మాట్లాడడం? మాట్లాడుతుంటే ఆఫీస్ వర్క్ అనేదండి. ఓకే, సాఫ్ట్వేర్ కాబట్టి ఆల్రెడీ నా ఆఫీస్ వర్క్ నడుస్తుంది. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఆ పిల్ల ఆ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు కంట్రోల్ చేయడం కానీ అడిగి ఆపడం కానీ ఏం చేయలేదా? చాలా సార్లు అడిగండి, ఏం లేదు. నేను ఉద్యోగం చేసుకుని నాకేం సంబంధం లేదు, ఎవరితో తిరగటం లేదు. తిరగట్లేదు, నేను ఏం చేయట్లేదు అని ఇలాగే చెప్పుకొచ్చింది మేడం. మాకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ప్రూఫ్లు చూపెట్టిన తర్వాత మాకు ఐడియా వచ్చిందండి, ఈ పాప ఎలా చేస్తుందని. అంతవరకు మా అమ్మాయిని కూడా మేము నమ్ముకుంటూ వచ్చాండి. ఆ అమ్మాయి ఏం చెప్పినా మేము అదే నమ్ముకుంటూ వచ్చాం. అడిగినా కూడా ఏమి సమాధానం చెప్పట్లేదు, అదే అంటుంది నేను ఏం చేయట్లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా, కావాలంటే ఫోన్ చెక్ చేసుకుంటా. మాకు అంతగా తెలియదు కదా మేడం, నాకేం తెలియదు. నేనేం సాలరీ ఏం చేస్తుంది? ఇస్తుంది సాలరీ, ఇంటికి ఇస్తుంది, కొంచెం ఇస్తుంది, కొంచెం ఖర్చులు చూసుకుంటుంది. అదే అవుతుంది అని చెప్తుంది చెప్తుంది. సరే, అమ్మాయి సంపాదిస్తుంది, నచ్చినోడి నుంచి పెళ్లి చేసేయచ్చు కదా, ఏంటి మీకు కష్టం? చూసాం మేడం, నచ్చినోడిని చూసి చూసి మీకు నచ్చినోడు కదా, మీ అమ్మాయికి నచ్చినోడు చేసేయచ్చు. అలా కాదు మేడం, చూసాము ఆ అబ్బాయిని చూడు అంటే మాకు, నాకు ఏ అబ్బాయి వద్దు, నేను నాకు వద్దే వద్దు, పెళ్ళే వద్దు అని చెప్తుందండి. నాకు ఇష్టపడినాడు ఉంటుంటుంది, వేరే అబ్బాయిని ఎలా చేసుకుంటావు? నేను అడుగుతా, ఇద్దరు తల్లిదండ్రులు ఒకగాని ఒక కూతురు అని గారంగా పెంచాము అంటున్నారు, వాళ్ళకి తెలియకుండా వెన్నుపోటు పోసావు, అదేంటో కనుక్కుందాం. ఉండండి, వాళ్ళ కష్టం ఏంటో తెలియాలి కదా. ఒక కూతురు జీవితం నాశనం అయిపోతుందేమో, వాడుకొని ఎవడన్నా వదిలేస్తాడేమో అని వాళ్ళ భయం వాళ్ళది. నేను అన్ని తెలుసుకొని చేసి కాదమ్మా, ఇప్పుడు మీరు
ఆల్రెడీ బాధపడకండి అమ్మా, ఏం చేసేది ఏముంది, ఆల్రెడీ ఇంత దూరం వచ్చేసిన వ్యవహారం కదా. పెళ్లి చేసుకున్నట్టున్నారు కాలికి మెట్లోనే అమ్మాయికి. ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుందిగా. పెళ్ళి అయ్యిందా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు? తెలియదండి, పెళ్లి అయిన సంగతి కూడా తెలియదు. ఎంత కాలం అయిందా అమ్మా ఇప్పుడు మీతో ఉంటుందా, విడిగా ఉంటుందా? మీతోనే ఉంటుంది. ఇప్పుడు షోకి రమ్మంటే కూడా వచ్చేసింది. అతను మీరు పిలిచారా, ఆవిడ పిలిచి తీసుకొచ్చుకుందా? అబ్బా, అమ్మాయిని మార్చమని మీరు ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే అతను కూడా తీసుకొని వచ్చింది. అంతేనండి, ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ లో అమ్మాయి మేజర్, అమ్మాయి జాబ్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏమన్నా అంటారా, ఏమంటారు, మేజర్ తన డెసిషన్స్ తను తీసుకొని ఇవ్వండి, మీరు చేసేది ఏమీ లేదు. ఇంకా కుదిరితే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరేంటంటే అమ్మాయిని మార్చండి అని అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని వదిలించండి అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని అతనికి ఏదైనా జాబ్ ఇప్పిద్దాం అనుకుంటున్నారా? నువ్వు వినవు, వినవమ్మా, నువ్వు వినవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. లేదు మేడం, మాకైతే ఆ అబ్బాయి వద్దు మేడం, ఎందుకంటే ఆ అబ్బాయి గురించి మాకు మొత్తం తెలిసింది మేడం. ఆవిడ ఆల్రెడీ మెట్లు గిట్లు పట్టుకొని వచ్చిందమ్మా, పెళ్ళంటూ అవ్వకపోతే ఏదో కౌన్సిలింగ్ మాట్లాడవచ్చు, కానీ చూద్దాం, వాళ్ళ వర్షన్ కూడా విందామమ్మా. మీరు అంత బాధపడకండి, ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం అవుతుందేమని మీ భయం కాదు, మా బాధ కూడా. చూద్దాం ఏమ్మా, ఏం పేరు నీ పేరు? లావణ్య. లావణ్య, ఎవరు అబ్బాయి? మా హస్బెండ్. హస్బెండా? లవర్ అని చెప్పావు ఇందాక? రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాం. ఎక్కడ? టెంపుల్లో. ఎవరు చేశారు మీకు టెంపుల్లో? ఎవరు చేయలేదు, మా ఇద్దరు మీరు చేస్తారు. మీరిద్దరు చేసుకుంటే అది పెళ్ళా? మీకు పెళ్ళి ఎందుకమ్మా? పెళ్ళి అంటే కొన్ని పద్ధతులు పాడు అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, వాళ్ళకి ఇష్టమైన తల్లిదండ్రులు ఒప్పుకునేదాకా వెయిట్ చేయాలా? వాళ్ళకి ఎంత చెప్పినా వద్దు వద్దు అని అంటున్నారు. ఏ రోజు నమ్మిచ్చావు నువ్వు? నీ సీక్రెట్ వ్యవహారమే, ఎవరు లేరనే కదా చెప్తూ వచ్చావు ఇప్పటిదాకా. నీకు తల్లిదండ్రుల కంటే అబ్బాయి ఎక్కువ అయ్యాడా? ఓకే, అబ్బాయి ఎక్కువే నీకు, నీ దృష్టిలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని రోజులు కలిసి ఉంటాడు, ఏంటని చూసుకోవాలిగా. ఎప్పుడు చేసుకున్నారమ్మా సీక్రెట్ గా పెళ్లి? ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ మీకు? ఒక 6 మంత్స్ నుంచి. ఆర్ని, 6 మంత్స్ లవ్కి తల్లిదండ్రులు కాదు అనుకోని నీ పాతికేళ్ల జీవితాన్ని అక్కడ పెట్టావా? రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు? చచ్చిపోతా. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది అమ్మాయి, కన్నా తల్లిదండ్రులు పక్కన ఉండగా చచ్చిపోతాను అంటుంది ఆ పిల్ల. పెళ్ళైనట్టు కూడా తెలియదండి, ఇప్పుడు మీద మీ షోలో చెప్పే వరకు మాకు తెలియదండి అమ్మాయి పెళ్ళి అయినట్టు కూడా ఉంది. ఆ అమ్మాయి ఏది చెప్తే అది నమ్మండి, మా అమ్మాయే కదా అని. మరి ఇవాళ పెళ్ళి అయింది కాదండి మేడం, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా తెచ్చిచ్చామండి. అలా గుండెలు, అలాగే భర్తను కూడా మేము తెచ్చేద్దాం అనుకున్నాను, మంచి భర్తని. ఈలోపు ఈ అమ్మాయి పెళ్ళే చేసుకున్నది అంటే మాకేం అర్థం లేదండి. నీకు తెలియదా అమ్మా, నీ తల్లిదండ్రులు నీకేం మంచిదో ఏం చేయడో, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో వాళ్ళకి తెలియదా? ఎందుకు వాళ్ళకి ఆ టైం ఇవ్వలా? అన్ని ఇచ్చారు కానీ తనకు అడిగిన తర్వాత ఇవ్వరు అనేసి ఆ భయంకే చేసుకుంది. నీకు నువ్వే డెసిషన్ తీసేసుకున్నావు, నీకు అన్ని ఇచ్చారు, ఆ అబ్బాయిని కూడా ఒప్పించాలి కదా నువ్వు. తర్వాత ఒప్పుకోకపోతే? ఒప్పుకోరని సీక్రెట్ గా చేసుకుంటావా? ఎక్కడి నుంచి వస్తాయి తల్లి మీకు తెలియతే? మమ్మీ వాళ్ళతో ఎందుకున్నావు? అప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మమ్మీ వాళ్ళతో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఎట్లా చేస్తారు? రెండు ఇళ్ళు ఇప్పుడు ఒప్పించుకుందాం అనుకున్నాం, బట్ ఎవరెవరు ఏమేమో చెప్పారంట తన మీద. ఒప్పించుకుందాం అనుకున్నప్పుడు ఒప్పించుకుంటా అన్నారు, చచ్చిపోతాను ఎట్లా అంటావు? ఒప్పుకుంటారని గ్యారంటీ అయితే లేదు కదా సార్? పర్లేదు, పుకార్లు ఏం కాదు నిజం. ఆ అబ్బాయి గురించి, ఆడ గురించి నీకేం తెలుసని పొకార్లు పెళ్లి చేసుకొచ్చేసి నిన్ను ఎంతలా పెంచు అంతలా చూసాం. అలా తిట్టకుంటే ఎలా చెప్పు, ఎలా తిట్టకుంటుంటా? అక్కడ పెంత మసలు నాకు తెలియకుండా 6 నెలల సంసారం కూడా చేసావు, ఆడుతుండవు ఏంటిది? తల్లిదండ్రులు అంటే అంత ఎవరి కింద కనపడుతున్నారా మీకు? మీకెట తెలుసు, మీకెట తెలుసు అతను మంచోడు కదని, మంచోడు అయ్యా. మాకు చాలా మంది చెప్పారు సార్, మాకు చాలా మంది చాలా చెప్తారు. లేదండి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. ఫోన్ చూడండి మేడం, ఫోన్. నీ ఫోన్ లో మాకు అన్ని రికార్డ్ చేసాను. నీ ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు, మిగతా మాట్లా. ఫోన్ ఎందుకు మేడం మీకు? బాబు ఏం చేసావు, 6 నెలల లవ్ లో పిల్లని పెళ్లి చేసేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గర సీక్రెట్ గా ఉంచడం, ఇన్ని చేసావు? వాళ్ళేమో మ్యాచెస్ చూస్తున్నా అంటే వేసుకున్నా మేడం.
అవునమ్మా నువ్వు చెప్పాలి కదా వచ్చి తల్లిదండ్రులకి. నేనే రిక్వెస్ట్ చేశాను. నువ్వు రిక్వెస్ట్ చేయటువంటి తెంగరే ఆగు. మీ పేరెంట్స్ తెలుసా? చెప్పలేదు. ఏ వాళ్ళు ఒప్పుకోరా? వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్. ఎక్కడ ఉంటారు? విలేజ్ లో ఉంటారు. ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు అంటే మరి నెల్లూరు వాళ్ళకి చెప్పొచ్చుగా, చెప్పొచ్చుగా వాళ్ళకి. లేదు సార్, వీళ్ళు ఇంట్లో ఒప్పుకున్నాక చెప్దామని చూసి. వాళ్ళకి అంటే సరే ఇంట్లో నుంచి బయటికి బేరసని. నువ్వేం పని చేస్తావు? మా ఇంట్లో బాబు నువ్వేం పని చేస్తావు చెప్పు ఫస్ట్. జాబ్ కోసం సర్చింగ్ మ్యామ్. ఇంకా సెర్చింగ్ 6 నెలల్లో ఒక పిల్లని పడేసి పాతికేళ్ళు పెంచిన అమ్మా నాన్న పక్కన పడేయించి సీక్రెట్గా ఆవిడ పెళ్లి చేసుకో అంటే చేసేసుకున్నావు. ఎలా పోషిద్దాం అనుకున్నావు? మీ అమ్మా నాన్నకి తెలియదు నువ్వేం బాగోతం చేసావని. వీళ్ళ అమ్మా నాన్న ఒప్పించుకోలే. ఎలా కలుసుందాం అనుకుంటున్నావు పిల్లతో? పోనీ 6 నెలలు మీరు కాపురం పెట్టారా? లేదు, సీక్రెట్గా వచ్చి నంగనాచలాగా ఇంట్లో రోజు వచ్చి పనికేళ్ళు వస్తున్నట్టుగా పిల్ల బిల్డప్ ఇస్తుంది. ఆ మెట్లు ఎట్లా కవర్ చేసిందో మరి ఇంట్లో? ఎలా కవర్ చేసావు తల్లి? తాళబొట్టి అంటే లోపల తోసావు. ఇదేం చేసావు? ఎప్పుడు పెట్టకపోయేది మేడం. ఇంట్లో పెట్టుకునేది కాదు, ఇవాళ వచ్చింది పతివ్రత లాగా ఇక్కడికి. చెప్పమ్మా. అవి పెట్టుకుంటే నేను అడిగేదాన్ని కదా మేడం. తెలిసేది కదా. అరే పాతికేళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయారేంటి పిల్ల? తనంటే నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టం? 6 నెలల్లో అంత ఇష్టం వచ్చిందా? మరి వీళ్ళ మీద ఇష్టం లేదా? ఇంకెందుకు వేసుకొని చచ్చిపోమని చెప్దామా? అయితే వీళ్ళు లేకపోయినా బతికేస్తానంటున్నావు కదా. ఆయన లేకపోతే కదా నువ్వు చచ్చిపోతావు. అది మాకెక్కడ కనిపించట్లా. తల్లిదండ్రులు లేకుండా నువ్వు బతికేలాగా ఏమి లేవు, హ్యాపీ ఉన్నావు. అమ్మాయి వీళ్ళ పేడ వదిలితే చాలా అన్నట్టుంది నీ బిహేవియర్. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు? ఏ గుళ్ళో? ఎవరు చేశారు అసలు మీ ఇద్దరికి? ఈ రోజులో గుళ్ళల్లో పెళ్లిళ్ళు లీగల్ గా చెల్లవు. అసలు ఎవడ చెయ్యట్లేదు కూడా. చేసుకుంటే ఆర్య సమాజంలో చేసుకోవాలి, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. మీకు మీరు తాళి కట్టేసుకుంటే అది పెళ్ళా? ఎందుకు మీకు పెళ్లి నాకు అర్థం కాల. పెళ్ళి అంటే ఒక లైసెన్స్. ఆ లైసెన్స్ ఏ రకంగా రావాలని చూసుకోవాలిగా. వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడానికండి, వాళ్ళు దండ మార్చేసుకుని చుట్టూ పెట్టేసుకున్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎన్ని కేసులు చూడట్లేదండి? తిప్పి కొడితే 6 నెలలు మళ్ళీ వెనక్కి వస్తారు ఇక్కడికి. ఏ నిన్న మొన్న చేసుకుని ఉంటారు పెళ్లిలో, అవన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడికి వచ్చేసరి టీవీ షోకి ఇంకేముంది, మనం పెళ్లి చేసుకోపోతే ఏం చేద్దాం చెప్పు. ఆ అబ్బాయి ఏ పని చేయడు? ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి నీకు? డిగ్రీ. ఏం డిగ్రీ చేసావు? డిగ్రీ చేసినా మేడం. డిగ్రీ పేరు కూడా చెప్పవా? డిగ్రీలో ఏముంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ? పాస్ మేడం. ఏం పాస్ అయ్యావు? ఎంబీఏనా? బీసీఏ. డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వలేదని ఎలా పరిచయం ఈ అమ్మాయి? ఇన్స్టాగ్రామ్. సరిపోయే. ఎక్కడ హాస్టల్లో ఉంటావా నువ్వు? మరి రూమ్ తీసుకో. సూపర్. రూమ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎవరు పడతారా అని గాలం వేసుకుంటా కూర్చున్నావు. గాలానికి చేప చిక్కింది. వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లా. బకరా అమ్మా నాన్న ఇంకేదైనా తేడా వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఉన్నారు. కానీ ఆ పిల్ల ఎవడ పోయినా పర్లేదు, ఈడే కావాలంటుంది. సీక్రెట్గా మళ్ళీ ఒక పెళ్ళి. ఫోటోలు అన్నా ఉన్నాయా మీకు పెళ్ళి అయినట్టు? మీకు మీరే ఇంట్లో తాళి కట్టేసుకున్నారా? ఫోటోలు లేవు అమ్మా. ప్రైవేట్ ఉందామని చెప్పి ఏం చేయలే. ఫోటోలు లేవు, ఏమి లేవు. ఊరికే పెట్టుకొని వచ్చారు. అసలు మీకు పెళ్ళి అవ్వాలి నా దృష్టిలో. మీకు మీరు అనేసుకుంటున్నారు అయ్యింది 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 అని. చేసుకున్నాం. చదువుకోలేదని తెలుసా నీకు? ఏం తెలుసు? 6 నెలలు లవ్ అయ్యాడు. ఆయన ఏం చదివాడు, ఏం చేస్తాడు తెలుసుకోవాలి కదా. బ్యాక్గ్రౌండ్ తో నాకు సంబంధం లేదు సార్. తన అంటే ఇష్టం. ఓ మై గాడ్. పిచ్చెక్కిందా ఏంటి పిల్ల నీకు? తను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. మాట వింటలేదు మేడం. ఎంత చెప్పి చెప్పి ఇదైపోతాను కానీ అసలు వినట్. ఎంతమంది తీరినా ఇదే సమాధానం చెప్తున్నాను. ఎంతమంది నేను సినిమాలో షికార్లు పార్కులు గట్టిగా తిప్పేసినట్టున్నావు. ఏమంటే డ్యూటీ డ్యూటీ అని వెళ్ళిపోయేది. ఇంట్లో ఉండే వాళ్ళకి మాకేం తెలుస్తుంది మేడం చెప్పు. ఇంకో 2 ఏళ్ళు అయినా పిల్ల అలాగే మేనేజ్ చేసేది. అంత ముదురు తెలివితే అట్లా తెలుసా మీ అమ్మాయికి? నైట్ కూడా లేట్ అయితే లేట్ అయింది ఏంటంటే ఆఫీస్లో వర్క్ ఉంది, సార్ ఉండమన్నారని చెప్పేది. అలా చెప్పేది మేము మాకు తెలియదు కానీ మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదండి. మేము ఆ అమ్మాయి చెప్తాను అన్ని వాళ్ళు చదువు కూడా లేదా ఆమె ఫోన్ అయినా కూడా ఏం చెక్ చేస్తాం మేడం చదువు రాంది. అబ్బాయి గురించి ఏం తెలిసిందమ్మా మీకు? మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు. వాడి గురించి తెలియకుండా అబ్బాయి గురించి ఏం డెసిషన్ తీసుకోలేం కదా. ఆవిడేమో అతను లేకపోతే చచ్చిపోతానంటుంది.
ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మ మీ ఇద్దరు మేజర్లు మీ చావు మీరు చావండి అంటారు. జీవితాలు నాశనం అయ్యేది ఎవరికి? ఆ పిల్లకే. ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు ఊరుతాడో తెలియదు. పిల్ల సంపాదిస్తుంది ఎంత వస్తాయి అమ్మ మీ అమ్మాయికి శాలరీ? ఓ 50-60 వచ్చేలాగా ఉందిగా. 50 వస్తుంది మేడం. ఆమె సంపాదన సంపాదిస్తుందని మాకు సగం ఇచ్చి సగం ఖర్చులు పెట్టుకుంటుంది అని కూడా చెప్పాను కదా మేడం. ఎంతో అక్కడ వెళ్తున్నట్టున్నా, ఏటీఎం బాగానే ఉంది కదా అనుకుంటున్నాడు. కాదా, నువ్వు ఎప్పుడైనా పిల్లకి ఏమైనా గిఫ్ట్లు కొనిచ్చావా? ఏం తీసుకురాలే మేడం గిఫ్ట్లు. అలాంటి ఆయనే ఒక గిఫ్టా నీకు? అమ్మా ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీరు? న్యాయం చేస్తాను. న్యాయం అంటే ఏంటి? వాళ్ళిద్దరిని ఎడగొట్టాలా? మాకు చుట్టుపక్కల వాళ్ళు చూసి మీ పాప అబ్బాయి తోడు తిరుగుతుంది, పెద్ద వాళ్ళే చెప్తున్నారు పెళ్లి చేసుకున్నారు. లేదని పాప ఇష్టం కదా చేసుకుందంటే బాగా నడుతుంటే ఎందుకు పని చేయడమ్మా, ఇలా ఇద్దరు ముగ్గురు ట్రాప్ చేసి ఇలా చేశాడు అని చెప్తున్నారు. ఇంకా ఎవరో వెనకాల అమ్మాయిలు మోసం చేస్తున్నాడు. అదే పని సోగ్గా తిరగడం, బళ్ళు తిరగడం, అదే మత్తుగానే ఉన్నాయి కళ్ళు అంతా. అట్లా పిల్లడు ఏదో డ్రౌజీగా కూర్చున్నాడు. ఈ పిల్లకి ఏమో ఏదో మాయ చేసినట్టే ఉందండి ఇదంతా. అన్ని అలవాట్లు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేస్తే అబ్బాయి కుర్రాడు అటువంటి వాడు మొత్తం మాకు చెప్పారమ్మా. మీకు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు? మీకు కావాలి ప్రూఫ్ చూపెడతాం, మీకు ప్రూఫ్ చూపెడతాం. చూపించండి అంటే నువ్వు అట్లా ప్రూఫ్ చూపెట్టి కావాలి. ఫోన్ ఇవ్వు ఇప్పుడు. నీకు అమ్మాయి కావాలా? అవసరం లేదా? నీకు అమ్మాయి మాయలో ఉందా అమ్మాయి? నిన్న లెక్క చేస్తుంది. నీ ఫోన్ ఇచ్చేసాయి మా అమ్మాయిని బట్టే కదా, ఫస్ట్ నీ దగ్గరకు వచ్చింది మా అమ్మాయిని బట్టే కదా. నిరూపించాలి కదా నువ్వు, నువ్వు నిరూపించాలి కదా. దీంట్లోనే రెస్టోర్ చేసు. ఇప్పుడు చెప్పు నువ్వెవరు, నీ పేరేంటి? రాజు. ఇప్పుడు నిజాలు చెప్పకపోతే మొత్తం దాంట్లో నుంచి బ్యాకప్ వస్తుంది, నీ బాగోతం మొత్తం బయటపడింది. ఇప్పటికిప్పుడు పోలీసులు పిలిచి నేను ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తాను. ఇదే స్టాండ్ మీద ఉంటావుగా ఉండు. ఆ పిల్ల ఆ రకంగా మాట్లాడుతుంది, ఆ పిల్లని చూసుకొని నువ్వు ఈ రకంగా రెచ్చిపోతున్నావు. తల్లిదండ్రులు ఏమైపోవాలి? నువ్వు పర్ఫెక్ట్ అని తెలిస్తే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాం. మాట్లాడమంటావా? మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటావు? ఈ బాగోతం చేసావు అదేంటి? వాళ్ళు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మీ పేరెంట్స్ ఒప్పుకోకుండా ప్రొసీడింగ్స్ నడిపించు. అర్థం అవుతుంది కదండి, వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడొద్దు అంటున్నాడు. నీకేం తెలుసు? నీకు నీకు అన్ని ఎలాగా చేస్తావు? నీ అధికారం పంప ముంచింది మాకు తెలిసింది కాబట్టి. ఏం తెలుసు? తల్లిదండ్రుల గురించి తెలియదు నీకు? ఎవడో అక్కడ వచ్చాడంటే ఆడ గురించి నీకు తెలిసిపోయింది అంటానండి నీకు. కాదమ్మా, 6 నెలలు నీకేం తెలుసు తల్లి? అబ్బాయి ఫోన్ ఇవ్వడానికి గంట ఆలోచించాడు. ఇక్కడ ఏమైనా నమ్ముతున్నావు? ఒక్క నిమిషం అమ్మా, అబ్బాయి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిలు మోసం చేస్తాడు, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి. ఏ పని పాట లేదండి ఇతనికి. ఆడపిల్లలకి గాలాలు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాడు అని. నన్నైతే మోసం చేయలేదు కదా మేడం. అమ్మా నీ డబ్బులు ఏం చేస్తున్నావు? నీ డబ్బులు ఏం చేస్తున్నావు? మమ్మీ డాడీకి ఇస్తున్నాను. సగం ఇచ్చావు, మిగతా సగం ఏం చేస్తున్నావు? నా ఖర్చు కొంచెం. ఏం ఖర్చు? నీకు 5,000 ఖర్చు అవుతున్నాయి రోజు నెలకి. ఏమ్మా నీకేమైనా గిఫ్ట్లు ఇస్తుందా? గిఫ్ట్ ఏం లేదు. డబ్బులు ఇస్తుందా? బయటికి షికార్లకు వెళ్తా ఉంటావు. చెప్తున్నాడు అతనే ఒప్పుకుంటున్నాడు లేండి. ఇది అక్కడికి రెస్టారెంట్లకి ఇట్లకి అట్లకి వెళ్ళినాయని ఆవిడ పెట్టుకుంటుందా? సూపర్ నాన్న, భలే అమ్మాయి దొరికింది. రాసి ఉండాలి రా బాబు, అట్లాంటి అమ్మాయి దొరకాలంటే. నార్మల్ పబ్బలు కూడా తీసుకెళ్లిపోతాడేమో అండి. నేనే పోషిస్తాను మేడం. పోషిస్తావు తల్ల, నీకు ఎవరో చెప్పలేడు భూప్రపంచంలో. నువ్వు అన్ని పోషిస్తావు. సంవత్సరం పాటు మీ అమ్మ నాన్న వదిలేస్తే అప్పుడు తెలిసింది ఎంతకాలం పోషిస్తావా అని. అలా పోషించే వాళ్ళు దొరకే బయట జెంట్స్ ఖాళీగా క్యూ కట్టు కూర్చున్నారు. నీలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారని ఎత్తుక్కోడు. ఇదే మాట సంవత్సరం తర్వాత చెప్పు.
రెండు రోజులు అయింది, రెండు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు, ఇప్పటిదాకా సీక్రెటే మెయింటైన్ చేశారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు పోసేసుకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని లెక్కలేదు, కానీ 6 నెలల్లో ఇంత ఇదైపోయింది మేడం. చెప్పు ఏం చేద్దాం లావణ్య, నువ్వు లేకుండా మీ అమ్మ నాన్న ఉండరు, వాళ్ళని చంపేద్దాం, వాళ్ళని చంపేద్దాం. వాళ్ళంటే నీకు లెక్కే లేదు కదమ్మా, వాళ్ళు ఏదో ధైర్యం చేసి మా షో దాకా వచ్చారు, కానీ రాత్రి రాత్రి చేసుకుని ఉంటే ఏం చేస్తుంది మేడం? చెప్పకుండా వాళ్ళు అక్కడే ఉంటున్నా. ఇప్పుడు వాళ్ళు వదిలేమంటున్నారు, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసాం, ఏమీ బాగాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తరిమేశారు, నువ్వు ఇంకా అతను మాయలో ఉన్నావు. అతను నన్ను నమ్ముకొని వచ్చాడు, నేను అతను నమ్ముకొని వచ్చా, అతను లేకపోతే నేను ఉండలేను, అలానే మా అమ్మ నాన్న లేకపోయినా నేను ఉండలేను. అందరూ కావాలి నీకు, నువ్వు చేయాల్సిన చిల్లర పనులు చేసుకుంటూ ఉంది. చేసిన తప్పులు అన్నా తప్పులు చూపెడితే నీకు అప్పుడైనా ఒప్పుకుంటా, చూపెడతాను నీకు. ఇగో మేడం గారు చూపెడతారా ఆయన? అమ్మ ఆల్రెడీ ఎవిడెన్స్లు వచ్చినాయి, తప్పును చూపెట్టడానికే కదా. చూడు మేడం, ఇంకా ఇంకా కూడా నమ్మకం లేదంట, ఎవిడెన్స్లు వచ్చాయన్నా కూడా. అంటే మేడం అది తప్పు చూపెడతారా కావాలని, లేకపోతే ఎడిటింగ్ ఏమైనా చేస్తారా ఇక్కడ? ఏమో ఉంటాడేమో చూడు. లావణ్య మీకు ఈ ఒక్క 6 నెలలు సంవత్సరం పాటే మీకు ప్రొసీడింగ్స్, ఒక్కసారి తల్లిదండ్రులు కాదు అనుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. ఇతని గురించి ఆల్రెడీ వీళ్ళు ఎంక్వైరీ చేసింది నిజమా కాదని మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఫోన్ రికార్డ్స్ ద్వారా, నిజమని ప్రూవ్ అయితే వదిలేస్తావా అతన్ని? అతనేమి రియల్ లవర్ కాదు, అతని దగ్గర మేము మాట్లాడుతుంటే మాకే అర్థమవుతుంది. నువ్వు మైకోలో ఉండి అబ్బో ఇతను పెద్ద ప్రేమికుడు అని నువ్వేదో ఫీల్ అయిపోతున్నావు, కానీ అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తావు, నీకు ఓకేనా? ఇప్పుడు ఎలా చేసినా సరే తను నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. ఏం మ్యారేజ్ అమ్మా, మీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడే కాదు, ఇద్దరమే మేజర్ మేజర్లు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, పిల్లలు మీ జీవితం నాశనం అవుతుంది కదా వాళ్ళ మాట్లాడేది, మీ తల్లిదండ్రులు నీ జీవితం కాపాడమని కదా వాళ్ళు చెప్తున్నది, పిచ్చక్కి నువ్వు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఊరుకోరుగా. 6 నెలలు కాపడానికి నువ్వు ఏదో పెళ్ళి పేరెంట్ అనుకుని నువ్వు తిరుగుతున్నావు, నువ్వు సీక్రెట్ గా చేసుకుని మెట్లు పెట్టుకొచ్చేస్తే పెళ్లి అయిపోయినట్ట. మ్యారేజ్ చేసుకుని 6 మంత్సే కాబట్టి నీకు అట్లా ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, కానీ ఆల్రెడీ మా వాళ్ళతో మాట్లాడేమమ్మా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నీకు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాం. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరేమనుకుంటున్నారంటే మేము మేజర్లం కదా, ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటే తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు తల్లి, వాళ్ళ గుండెలు పగిలిపోతున్నాయి మీకు తెలియట్లా. మీరు ఈ పొజిషన్కి వచ్చినాక మీకు అర్థమవుతుంది, పెంచి పోషించిన కూతురు అపురూపంగా చేసుకో పెంచిన కూతురు ఒక రేపటి రోజున అట్లా వెళ్ళిపోయి పనికి మాలిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఒక 6 నెలలకు ఒక పిల్ల ఉన్న పిల్లను వేసుకొని వస్తే ఎవరి జీవితాలు నాశనమైనట్టు. మీరు అలా ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోగలరా? అయినా నువ్వు ఇంకా నమ్మట్లేదుగా అతను ఏంటి అని ఒకసారి చూపిస్తారు చూడండి, ఫోన్లో ఏమన్నా చూపిస్తా, స్క్రీన్ మీద చూడు మీ ఆయన ఏం చేస్తున్నాడు. ఏం బాబు నువ్వేనా అసలు రసరమ్యంగా నడిపిస్తున్న వ్యవహారం నువ్వేగా? పాస్ట్ లో అమ్మాయిలు వాడేసావా ఇంకొకళ్ళకి? ఇవిడ పాస్ట్ ఏమా చూసావుగా? ఏంటి పాస్ట్ అంటే? నేను కాకుండా ఎంతమంది ఉన్నారే నీకు? అవును అసలు నాకు అర్థం కావట్లేదు, అలాంటప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండేటప్పుడు నన్ను ఎందుకు ట్రాప్ చేసావు? మ్యారేజ్ అయింది కాబట్టి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి, అలాంటప్పుడు ఇప్పుడు ఉండాలా లేదా అనేది ఏం డిసైడ్ చేసుకోవాలి? అడగాలి అంటే నీకోసం నాకు తెలీదు, నేను నార్మల్ గా నువ్వు ఇష్టపడ్డా అన్నా ఆయన కట్ల పడ్డావు అన్నా ఓకే నేను చేసుకున్నా, అంటే ఇప్పుడు ఇదంతా ఏం నాకు అర్థం కాదు అసలు, నాకు అప్పుడు తెలియదు కదా.
నీకోసం బాగుమతి మొత్తం బయటపడ్డాడు. నువ్వు ఇప్పటికీ నిజం చెప్పట్లా, ఇప్పుడు మేము చూపించింది ఎప్పుడుది, రీసెంట్ మేము చూపించిన అమ్మాయి చెప్పినా సరే నీ ట్రాప్ లో నేను పడ్డాను కదా, నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలి, నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలి. అంటే ఏంటిది అసలు ఏమనుకుంటున్నావు? అర్థం కావట్లేదు. అబ్బాయి కరెక్టే మాట్లాడుతున్నాడు తల్లి, కూర్చోండి, చేసిన డ్రామా జాలు కూర్చోండి. వీటి గురించే కదా ఎంత చెప్తున్నారు పేరెంట్స్. అబ్బాయి విను విను, అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు, ఎంక్వైరీ చేసుకోవాల్సింది నువ్వు, జాగ్రత్త పడాల్సింది నువ్వు. అలాగే చెప్తాడు అమ్మా, వలేసే వాళ్ళందరూ అలాగే చెప్తారు, జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే కదా, నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నువ్వు వినట్లా, తొందరగా ఇక్కడికి వచ్చినా కూడా అదే మాట్లాడావు అంటే నేనేమో అనుకున్నా. కాదమ్మా, మేము ఇంతసేపు మాట్లాడినా నువ్వు మమ్మల్ని కనీసం కన్సిడర్ చేయలే. అతను లేకపోతే చచ్చిపోతానండి అన్న, ఇప్పుడు చచ్చిపోయేళ్ళి, ఇప్పుడు చచ్చిపోతాసమ్మా. అర్థమైందిగా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేరెంట్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని జీవితాలు సర్వనాశనాలు చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళే. ఇక్కడ ఏదో అదృష్టం కొద్దీ ఎవిడెన్స్ దొరికింది, ఎక్కడ ఎన్ని చోట్ల ఎవిడెన్సులు చూపిస్తాము? అమాయకులైన తల్లిదండ్రులు ఎలా పాడు చేయటం మీరు, ఆడపిల్ల అయ్యుండి అడుగు, వాళ్ళకి క్షమించమని అడుగు. నీ గురించేనమ్మా మేము అంతా చేసేది, ఇంత చేసేది నీ గురించే కదా, మాకేమస్తా చెప్పు. నిన్ను బాధ పెడితే ఇలాంటి బేవరచకాలను కట్టుకుంటే ఇలాగే బాధపడాలి. ఇప్పుడు మేము ఉన్నాం కనుక మేము చూస్తున్నాం, మాకేమైనా అయితే రేపు నీ పరిస్థితి ఏంటి? ఎంత చెప్పిన అమ్మ చెప్తే వినలే కదా మమ్మీ. కూర్చోండి అమ్మ, చేరు కూడా జరిపేసింది తక్కట. కరెక్టేనమ్మా, నువ్వు చేసిన పని కరెక్టే, ఎందుకంటే అంత వేస్ట్ ఫెల్లో అతను. అన్ని చోట్ల ఇట్లా గబుక్కుని ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ క్షణాల్లో చూపించలేం కదమ్మా. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి న్యాయం జరగలేదు, నువ్వు ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసావు. ఎక్కడెక్కడో తిరిగా మేడం, ఎక్కడ న్యాయం జరగలే. కాదమ్మా, ఇప్పుడు మా షోలో అన్న ఎవిడెన్స్ దొరకకపోతే మేము ఏం చేయలేం, ఎందుకంటే ఆ పిల్లని ప్రూవ్ చేయలేం కదా. అబ్బాయి ఇట్లాంటి వాడు అని అమ్మాయి నమ్మట్లా, ఇప్పుడు చూసింది, ఇంత ఎవిడెన్స్ చూసింది కాబట్టి నమ్మింది. కళ్ళతో చూస్తే కానీ నమ్మలే. చూడు మీరు చెప్పినా నమ్మలే, మేము చెప్తున్నా నమ్మట్లా. ఆ అబ్బాయి లాస్ట్ మీట్ దాకా ఒప్పుకోవట్లా ఏది? ఏమ్మా ఇప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటావా? వింటాం మేడం. లీగల్ ప్రొసీడింగ్స్ ఒకసారి వినండి, ఎట్టి పరిస్థితుల్లో మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లే, ఆ తొక్కులో మెట్లు అవి తీసి పక్కన పెట్టు. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి అతని వైపు నుంచి నీకు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా, ఏదైనా హెరాస్మెంట్ చేసినా, లేదా మీవేమన్నా ఫొటోస్ ఉన్నా, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా. ఎందుకంటే మీరేదో రూమ్లో తాళి కట్టేసుకొని అసలు మీరు ఫోటోలు కూడా దిగలా ఏమీ లేవు. మీకు మీరు ఇప్పుడు పెళ్ళి అయ్యిందని మీరు చెప్పుకున్నా అతను ప్రూవ్ చేయడం కుదరదు, పెళ్ళే అవలా మీకు. నువ్వు ఇక్కడ కోసం వచ్చి షో ఆఫ్ ఇచ్చావని మాకు అర్థమవుతుంది, వీళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోసమని. ఇప్పుడు నీకు అర్థమైందా తల్లిదండ్రుల తర్వాత ఎవడైనా అని? పెళ్ళి గౌరవంగా జరిగితేనే భర్త తర్వాత ఎవరైనా. వన్స్ ఒకసారి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పేది ఒకటి 10 సార్లు వినండి, మీ మంచి కోసమేగా. నిజంగా అతను హానెస్టీ పర్సన్ అయితే వాళ్లే ఒప్పుకుంటారు. నీకు ఇప్పటిదాకా అన్ని మంచివే తీసుకొచ్చి ఇచ్చారుగా, నీకేం కావాలో ఏం మంచివో అన్ని తీసుకొచ్చారా? ఈ ఒక్క విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావు, ఇదే జీవితం. మిగతా 70 ఏళ్ళు బతికేది ఇలాగే కదా. తెలుసుకోలేదు మేడం. ఏనానా, ఏం చేద్దాం? నిన్ను వదిలేస్తే మళ్ళీ 6 నెలలకు ఇంకో దుకాణం పెడతావు. ఇక నీ చరిత్ర అంతా తీసుకుంటూ మేము కూర్చోలేంగా. ఎవరు మారుతావు? ఆ పిల్లతో నీకు అసలు సీనియర్ లేదు, పక్కన పెట్టి. నీకేముందని నీ వెనకాల మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, ఫోన్ చేయించు. నువ్వేం చేస్తున్నావు సిటీకి వచ్చి? నువ్వు ఎలా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నావు? ఎలా డబ్బులు వసూలు చేస్తున్నావు? ఏ రకంగా బ్లూ ఫిల్మ్లు తీసుకొని పెట్టుకుంటున్నావు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి? అట్లాంటి క్యారెక్టర్ అవన్నీ డిలీట్ చేసి పెడుతున్నావు, మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. నీకు బెయిల్ ఎవడొకటి ఇవ్వాలిగా? బెయిల్ ఇవ్వడానికన్నా మీ ఇంట్లో వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేయాలి. నంబర్ లేదు మేడం. నెంబర్ లేదా? అందులోంచి తీయమంటావా? ఇక్కడైనా నువ్వు మారుతావేమో అని చూస్తున్నావు తెలుసా? ఇంకొకసారి అమ్మాయి లైఫ్లోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం. అవి ఎవరో ఒక అమ్మాయి పాస్ట్ అని చెప్తున్నావు, ఆ మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఏమా ఇంకా అమ్మాయిని వదిలేస్తావా? వెరీ గుడ్ నాన్న, నువ్వు ఆల్రెడీ మీరు ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా పెట్టి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఇమీడియట్ గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి అది. అర్థమవుతుందా? ఇంకోసారి ఏ అమ్మాయిని పనిగట్టుకొని ట్రాప్ చేయి మాకు. జీవితాలు లవ్ అంటే నమ్మకం పోతుంది జనాలకి. నేను పని చేసుకుని బతకవయ్యా, ఎందుకు ఈ పనికి మళ్ళీ పనులు? జాబ్ కోసమే వస్తున్నా మేడం. చూడు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏమి చేయకుండా ఉండు, ఇప్పుడు రెస్టోర్ చేసి పెట్టాం మా దగ్గరే ఉంటాయి, తర్వాత మళ్ళీ నీకు లేని పని పంచాయతీ బయట ఉండి ఫోన్ ఇస్తారు నీకు. చూసావమ్మా జీవితం అది, ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే వాళ్ళని చూడగానే ప్రేమించేయటం,
ప్రేమించినాక పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రులను కాదనటం, వాళ్ళు నెళ్ళు నిన్ను పెంచి పోషించి చదువు చెప్పించి ఇంత చేస్తే మాకు వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళు పోయినా పర్లేదు, నేను పోతాను, వాళ్ళు ఉండక్కర్లేదు, వాళ్ళతో సంబంధం లేదని. మోసం చేశాడు సార్. వాడు మోసం చేస్తే నువ్వెట్ట చేసావు? సిగ్గుండాలి కదా నీకు, వాళ్ళ తల్లిదండ్రులు కదా, అంతకాలం పోషించి పెంచిన వాళ్ళని పట్టుకొని నువ్వు వదిలేసి వెళ్ళి ఎవడి కోసం 6 నెలల పరిచయానికి వెళ్ళిపోతానంటే వీళ్ళు ఏం సాధిస్తావు? ఏం సాధించావు ఇప్పుడు? ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా? వాళ్ళు ఇవాళ ఫేస్బుక్లో చూస్తారు, లేకపోతే ట్విట్టర్లో చూస్తారు, లేకపోతే దేంట్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, రేపు ఎల్లుండి ప్రేమిస్తారు, అవతల ఎల్లుండి పిల్లల్ని కంటారు, అవతల ఎల్లుండి డైవర్స్ ఇస్తారు, ఏడుస్తారు, లేదా చచ్చిపోతారు. తర్వాత ఏమవుతుంది మీ జీవితం? ఎంతకాలం ఎంతమంది మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, అర్థమవుతుందా మీకు? అది ఇప్పుడు కానీ సరిగ్గా ఉంటాం, మళ్ళీ ఎవరిన కనపడు కానీ మళ్ళీ ప్రేమించేస్తాం. ఓకే, జాగ్రత్తగా ఉండండి, సరిగ్గా చూసుకోండి అబ్బా. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియాలి కదా, తల్లిదండ్రులు కూడా తెలియాలి కదా. మాకేం తెలియదండి పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చిందంటే సరిపోయిందా? పొద్దునెళ్ళే సాయంత్రం వస్తారు, ఎవరైనా అంతే బయటికి వెళ్ళి వస్తారు. వచ్చినాక పిల్లలు ఎట్టా ఉంటున్నారో తెలియదు, అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మనం సరిగ్గా చూసుకుంటే వాళ్ళు వచ్చే టైంకి మీరు టీవీలు చూస్తూ ఉండి ఉంటారు, మీ పనుల్లో మీరు ఉంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైంది అనేది మీకు తెలియదు. అట్లా ఈ కొంప మునిగినప్పుడు వచ్చి గోల పెడతా ఉంటారు, అది అయిపోయింది ఇది అయిపోయింది అని. ఇక్కడ ఎవళ్ళు సాధించేది ఏమి ఉండదు. మేము లేకపోతే పోలీసులో లేకపోతే కోర్టులో ఏమి చేయో జీవితాలని, మన జీవితాలు మనం కాపాడుకోవాలి. అంతే తప్ప కోర్టులు చేస్తాయి, లేకపోతే టీవీ ఛానళ్ళు చేస్తాయి, లేకపోతే పోలీసులు చేస్తారు, ఎవరేం చేయరు. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు, ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. అట్లాగే పిల్లలకి తల్లిదండ్రులే, ఇంకెవరు చూడరు. పక్కన వాళ్ళు చూడరు, ఎదుటివాళ్ళు చూడరు, ప్రేమించిన వాళ్ళు చూడరు, తల్లిదండ్రులు చూసుకుంటేనే ఏమైనా ఉంటుంది. సో పిల్లలకి తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రులకి పిల్లలు కావాలి, ఒకళ్ళకొకళ్ళు ఉంటే బాగుంటుంది, అండగా ఉంటే. అంతే కానీ ఈ పిచ్చేషాలు వేస్తే అందరూ నాశనం అయిపోతారు. జీవితాన్ని జీవితంలాగా చూసుకోండి. ఏమ్మా ఇప్పుడు మీది లీగల్గా మ్యారేజ్ అయినట్లు కాదు, నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే. ఒకవేళ అతను నీకు ఫోన్లు చేసి కానీ ఇది పెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నా కూడా లెక్క చేయకండి. ఏదన్నా హెరాస్మెంట్ చేస్తే, ఏదైనా పాత ఫోటోలు పెట్టి ఏదైనా సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. నన్ను అస్సలు భయపడే అసలు ప్రొసీడింగ్సే లేవు. మీరు కూడా అండి, అంత పిల్లలు అయిపోయి ఏదో అదృష్టం బాగుండి ఈరోజు మీ అమ్మాయి జీవితం చేంజ్ అయింది, కానీ ఆ ఎవిడెన్స్ దొరకపోతే ఆ పిల్లలు నమ్మేదే కాదు. మ్యాక్సిమం టీనేజ్ పిల్లలు చేస్తున్న మిస్టేక్ అండి. ఎవరినన్నా లవ్ చేస్తే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి. అతను పర్ఫెక్ట్ వ్యక్తి అయితే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు, లేదు అంటే ఇట్లా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది. ప్రతి చోట ఎవిడెన్స్లు దొరకవు. ఎవిడెన్స్లు దొరకనప్పుడు ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు, ప్రొటెక్షన్ తిప్పికొడితే 1 ఇయర్ తర్వాత మళ్ళీ కేసులు. జీవితాలు అనవసరంగా సర్వనాశనం చేసుకోవద్దని ఈ స్టేజ్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బయలుదేరండి అమ్మ. సార్, ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా కేసెస్. ఈ కేసులో మనకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి మనం ఆ పిల్లని సేవ్ చేయగలిగాం, కానీ లేదంటే అసలు తల్లిదండ్రుల మాట వినకుండా సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఫిజికల్ రిలేషన్స్లో ఉండడాలు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఇంకేమన్నా అంటే పెద్ద వెరైటీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ అడుగుతున్నారు, తల్లిదండ్రులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. యాక్చువల్గా మరి ఈ చట్టాల్లో కూడా అమెండ్మెంట్స్ వస్తాయేమో. రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే, యాక్చువల్గా ఇట్లా మేజర్ అయిన పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటాము, తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే మీ ప్రాపర్టీస్లో మీ ఆస్తుల్లో ఎటువంటి షేరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని డైరెక్షన్స్ ఇచ్చింది. అలా అని పిల్లలు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆస్తి ఇవ్వము అని అనుకోవట్లా పాపం తల్లిదండ్రులు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అవతల వ్యక్తి పర్ఫెక్ట్ అయితే మేమే చేస్తాం కదండి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. మేబీ అందులో కూడా ఏమైనా చేంజెస్ వస్తే బాగుండు. కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. ఏంటి అంటే, యాక్చువల్గా వేరే క్యాస్ట్ అయితే కొంత ఒప్పుకోవట్లేదు, ఫైనాన్షియల్గా బాగా తక్కువ ఉన్నా ఒప్పుకోరు. కొన్ని ఎట్లా అంటే ఇక హానర్ కిల్లింగ్స్ మనం చూస్తున్నాం, కొంచెం ఆ పర్సంటేజ్ కూడా ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు ఏంటంటే, కొంచెం టీనేజ్ మేజర్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మేజర్లు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని ఇవ్వండి, మీకుండే రైట్స్ మీకు ఇట్లా ఉన్నాయి అనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా కొన్ని చాలా వరకు ఏంటంటే, ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చూసి కూడా లేదు, ఉన్నా పర్లేదు, ఇప్పటి నుంచి బాగుంటాడు, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాం, ఇప్పటి నుంచి చేస్తాం అని కంటిన్యూ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అది కాకుండా అసలు జాగ్రత్త పడకపోతే, ఈ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా లేకపోతే ఏ కష్టం ఉండదు. ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి అని అసలు వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకునే పరిస్థితి లేదు ఎవరికి. ముందు ఈ ఫోన్ కల్చర్ ఒకటి, నైట్ వర్క్ అనుకుంటూ అందరూ ఫోన్ లో బిజీగా ఉంటారు. తల్లి పిల్లలు అందరూ ఫోన్లోనే బిజీగా ఉంటున్నారు. సో ఎవరికి ఏంటి అనేది తెలియదు. ఎన్ని కోర్టులు ఉన్నా కానీ మనుషులు మారాలి. మనుషులు మారకుండా కోర్టులు కానీ లేదా చట్టాలు కానీ ఏదో చేస్తాయి అనుకోవటం భ్రమ.
జీవితాలు నాశనం చేసుకోకుండా కాస్త అందరూ ఒక మాట అనుకుని ఒప్పుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే కనీసం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. అందరికి ఈ స్టేజ్ దొరకపోవచ్చు, అలాంటి ఎవిడెన్స్ దొరకపోవచ్చు. మేబీ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్.